నర్సాపూర్ నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గత కొన్ని రోజుల నుండి మోకాలి శస్త్రచికిత్స చేయించుకొని నర్సాపూర్కు ఆదివారం రావడంతో నర్సాపూర్ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మొదటగా నర్సాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యేకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నర్సాపూర్ అంబేద్కర్ చౌరాస్తాలో ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిరకాల వాంచ బస్ డిపో అని బస్ డిపోను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ర్యాలీ శివంపేట మండలం చాకర్మెట్ల హనుమాన్ దేవాలయం వరకు బయలుదేరి శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుసూజ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, జెడ్పీటీసీలు మహేష్ గుప్తా, బాబ్యా నాయక్, ఎంపీపీ హరికృష్ణ, మండల అధ్యక్షులు శేఖర్ రమణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, రమేష్ నాయక్, సంతోష్ రెడ్డి, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వచ్చింది నర్సాపూర్ తాలూకాలోని మరి కాళేశ్వరం తోటి అందరి కాళ్ళు నడుగుతా అనేది కూడా మీ అందరికి మనవి చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, హరీశ్రావు గారి ఆశీస్సులతోటి మరి కాళేశ్వరం